జిల్లాలో ఫ్యాక్షన్ నిజాన్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకు కొందరు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు, కవ్వింపు చర్యలకు పాల్పడేందుకు, ముఠా కక్షల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు పచ్చపార్టీ పావులు కదుపుతోంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల సింగనమల నియోజకవర్గం పరిధిలోని తిమ్మంపల్లిలో ఓ ఇంటిని కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ మధ్య తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది వైఎస్ఆర్సీపీ. పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి 30 లక్షలతో ఇల్లు కొనుగోలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు ఎటుదారి తీస్తాయో అని సాధారణ ప్రజలు భయపడుతున్నారు. 2 రోజుల కిందట ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తిమ్మంపల్లిలో గృహప్రవేశం చేశారు. అక్కడికి జేసీ ప్రభాకర్ రెడ్డి రావడంతో భారీ పోలీసు బలగాలు మోహరించాయి. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా 100 మంది పోలీసులు తిమ్మంపల్లిలో పహారా కాశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గృహప్రవేశం రోజున తిమ్మంపల్లిలో బందు వాతావరణం నెలకొంది. వ్యాపారులు షాపులన్నీ మూసివేశారు. జనం బయటకు వచ్చేందుకు సాహసించలేదు. తన ఊరు, తన నియోజకవర్గం కాని చోట ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన రాజకీయ ప్రత్యర్థి నివసిస్తున్న గ్రామంలోనే ఉండాలన్నది ఆయన ఉద్దేశమా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లు తనకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాల్లో పెత్తనం చెలాయించేందుకా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఠా కక్షల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తిమ్మంపల్లిలో ఇంటిని కొనుగోలు చేశారని తాడిపత్రి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పెద్దారెడ్డి ఆరోపించారు. అతను వచ్చి ఇక్కడ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసేదానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. అతను తాడిపత్రిలో అతని ఉనికి కోల్పోతుందని భయంతో ఇక్కడుండే ప్రజలను మాయమాటలు చెప్పి ఇక్కడ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో అతని ఈ ఎల్నూరు మండలాన్ని ఎంచుకున్నాడు. అతనికి ఈ మండలాలకు ఎలాంటి సంబంధం లేదు. అతను తాడిపత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అక్కడ డెవలప్ చేసుకోవచ్చు, అక్కడ ఇంకోటి ఏదన్నా ఉన్నా కూడా చేసుకోవచ్చు. అంతే తప్ప ఇక్కడ గ్రామాలకు వచ్చి అతను చేసేది ఏం లేదు. అతను ఇక్కడ ఇండ్లు కొన్నా నాకు మలేషియాలో ఉంది, ఇంకోసాటి ఉంది అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరోవైపు అనంతపురం జిల్లాలో చట్టం టీడీపీ నేతల చుట్టంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తామేమి చేసినా చెల్లుతుందన్న భావన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో జరగకూడనిది ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది చంద్రబాబు సర్కారు కానీ, శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్న డీజీపీ వంటి ఉన్నతాధికారులే చెప్పాలి.